మీతో లాస్ట్ మంత్ ఆల్రెడీ మాట్లాడాను సార్, ఇప్పటిదాకా మీరు చెప్పింది చాలా బాగుంది సార్. కానీ మీరు అంటున్నట్టు ఇప్పుడు అందరూ కూడా సరే బ్రాహ్మణుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఎవరైతే ఈ బ్రాహ్మణిజాన్ని కానీ లేకపోతే ఇప్పుడున్న చతుర్వర్ణ వ్యవస్థను కానీ లేకపోతే ఇప్పుడున్న ఈ దేవీ దేవతల్ని నెచ్చేసుకుని పూజిస్తున్నారో, నేను ఎస్పెషల్లీ ఓబీసీల గురించి మాట్లాడుతున్నాను సార్. ప్రస్తుతానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్న టాపిక్ వచ్చి ఓబీసీల గురించి. ఓబీసీలు వచ్చేసి వాళ్ళ అమ్మని తిట్టినా నాన్న తిట్టినా పట్టుకోరు కానీ వాళ్ళ ముందు దేవుని చెబితే అసలు అంతకంటే ఎక్కువగా సీరియస్ అవుతారు అని కోసమని. కరెక్ట్ కరెక్ట్. మెడిసిన్ అలా అలవాటు చేశారు. రెండు వేల ఇరవై ఒకటి వరకు నీట్ల వాళ్ళకి రిజర్వేషన్ లేదు. మండల్ కమిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయకముందు వీకే సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మండల కమిషన్ పెట్టిన తర్వాత చాలా అల్లరి జరిగింది. అల్లరి జరిగిన తర్వాత 1993 కూడా ఓబీసీ అనే కమ్యూనిటీ ఓబీసీకి వచ్చేసి ఓబీసీ రిజర్వేషన్ 27% లేదు. 1993 సెప్టెంబర్ నుంచే ఓబీసీ రిజర్వేషన్ ఎఫెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ కావచ్చు, మిగతా వాటిలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కానీ. సో 1990 వరకు ఏం చేశారు సార్ వీళ్ళంతా ఓబీసీలంతా? ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలకి ఏమైనా రిజర్వేషన్ వాళ్ళు ప్రమోషన్ రిజర్వేషన్ కానీ దాటి వాళ్ళు వెనకబడినారు. వాళ్ళని చదవనిలేదు ఎస్సీ ఎస్సీలు ఎవరు కూడా చదవనిలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ బ్రాహ్మణులు మాత్రమే రాయగలిగారు కాబట్టి ఇవన్నీ చతుర్వర్ణాలు అవి ఇవి మీరు చెప్పిన వ్యాస స్మృతి కావచ్చు లేకపోతే ఇంకేనేమో చాలా రాశారు వాళ్ళు. సరే వాళ్ళకి రాయడానికి ఆ రోజు అవకాశం అంటే మిగతా వాళ్ళు రాయనిలేదు కాబట్టి వెనకబడిపోయినారు. దాంట్లో బీసీలు కూడా ఉన్నారు. ఇప్పుడు బీసీలు వచ్చేసి కొంచెం కళ్ళు తెలుసుకొని 50% పైగా ఉన్న వాళ్ళు దద్దమ్మలాగా దిద్దమ్మలాగా ఏమి ఆ గుళ్ళు గోపురాలు మతాలు తెప్పించి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, పైన వాడు ఏం దొక్కుతున్నాడు, ఏం దొక్కు తింటే హ్యాపీ కూర్చుంటున్నాడు, మనల్ని ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని బీసీలు కళ్ళు తెలుసుకుంటే ఇప్పటికైనా కానీ దేశం మారుతుంది సార్. ముందు చదువులు చదవాలి. మీరు చూడండి కొలిగి మొత్తం తోట ఇండియాలో మొత్తం హైకోర్టు. నేను అనేది ఫస్ట్ అందరూ ఈ ఈ మత పిచ్చిని పక్కన పెట్టేసి ముందు చదువుకోవాలండి. చాలా ఓవర్లాప్ అవుతుందండి, నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ గాట్ యువర్ పాయింట్ మాస్టర్. సో ఇవన్నీ మానేసేసి నేను ఇవన్నీ చెప్పేది ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ హేట్రెడ్ అగేన్స్ట్ ఎనీ వన్. ఎందుకంటే రాసిన వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారండి, ఇప్పుడు బతికిన వాళ్ళు ఎవరు రాయలేదు. సో కాబట్టి వాళ్ళని ద్వేషించి ఉపయోగం లేదు. ఓకే, మనం అగైన్ వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది అనమాట. ఆ పాతకాలపు వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది. సో ఇప్పుడు ఈ పుస్తకాలని ఈ మతాలని మత ప్రచారాలని ఈ పిచ్చని పక్కన పడేసేసి శుభ్రంగా ఒళ్ళోంచుకుని చదువుకుని వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుని బెటర్ అవ్వటం బెటర్. ఇంతే తప్ప నేను ఇది చేసేవన్నీ ఒకటి మీద ద్వేషం పెంచడానికో ఇవన్నీ కదా. వాళ్ళు మాత్రం నా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. పాతకాలపు వాళ్ళని తిట్టడం వల్ల ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు హర్ట్ అవ్వకూడదు అసలు. ఓకే, రాసింది వీళ్ళు కాదు కదా. ఇప్పుడు బతికున్నవాడు ఎవరు రాయలేదు, వీళ్ళ తాతలు కూడా రాయలేదండి. ఎప్పుడో రాసుకున్నారు, ఎన్నో వందల ఏళ్ళ కదా పోయి రాసుకున్నారు, ఇటువంటి పిచ్చి రాతలు అని రాసుకున్నారు. కాకపోతే దాన్ని ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఫాలో అయ్యారు. ఈ కాలంలో కూడా ఫాలో అవుతున్న వాళ్ళని పట్టుకుని తిట్టాలే తప్ప వాళ్ళకి ఆ పాపం అంటించకూడదు. ఇది వాళ్ళు రాసిన రాతలు రాసిన దుర్మార్గం ఆ పాపాన్ని వీళ్ళకి అంటించకూడదు, అది తప్పు అవుతుంది. పాటిస్తున్నారు అనుకోండి, మా పుస్తకంలో అట్లా రాశారు మీరు ఎట్టనే ఉండాలని అనుకోండి, అప్పుడు వీడికి పడచ్చు. రైట్? అలాంటి మెంటాలిటీ లేని వాళ్ళని ఇప్పుడు మనం నిందించదండగా. చేయాల్సింది ఏంటి అంటే తెలుసుకోవటం, ఒకప్పుడు ఇలా జరిగింది. ఓకే, ఇదే సవర్ణులు అయితే వాళ్ళు ఒకప్పుడు మా వాళ్ళే ఇంత దారుణంగా ప్రవర్తించారు. సో కాబట్టి ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. పెద్దానికి ఏం సారీ చెప్పాల్సిన పని లేదండి, చెప్పాను కదా. రాసిన వాళ్ళు చచ్చిపోయారు, ఎప్పుడో రాసిన వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. దెర్ ఇస్ నో రీజన్ టు ఎక్స్పెక్ట్ ఎనీ అపాలజీ ఫ్రమ్ ఎనీబడి. అక్నాలెడ్జ్మెంట్ వరకు చాలండి. అక్నాలెడ్జ్మెంట్ అంటే అవును, మా పాత వాళ్ళు ఈ గ్రంథాలు రాసిన వాళ్ళు మా పూర్వీకులే అయి ఉండొచ్చు, మా పూర్వీకులు కాకపోతే మా తెలిసిన వాళ్ళు పూర్వీకులే ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, రాశారు, అందులో మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు రాశారు, చాలా ఇది ఏంటి తప్పుగా జనాల్ని ట్రీట్ చేశారు. ఇప్పుడు నేను చెయ్యను, అలాంటివి జరుగుతుంటే నేను భరించను. దట్స్ ఆల్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఓబీసీలు ఎస్సీ ఎస్టీని అన్నారు చూసారా, వీళ్ళందరూ ఏం చేయాలంటే చాలు, ఈ మత పిచ్చి మనకి చాలు. ఇన్నాళ్ళు ఎక్కిచ్చారు మా తాతలు మా తండ్రులు అందరూ బేవకూఫ్గాళ్ళలాగా వాళ్ళ పంచనబడి వాళ్ళు ఉస్కో అంటే పరిగెత్తి వాళ్ళ కోసం పనిచేశారు, ఇక చాలు
మేము ఒళ్ళోంచి పనిచేయటం నేర్చుకోవాలి, చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోవాలి, వ్యాపారాలు పెట్టుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఇది వాళ్ళ మెంటాలిటీ. బోత్ పార్టీస్, రెండు సైడ్లు ఉన్న పార్టీస్ ఈ సోది మతాలన్నింటినీ వదిలేయాలి. ఐఎమ్ నాట్ ఈవెన్ పార్షల్ టు వన్ రిలీజన్, అండ్ నాట్ ఈవెన్ అ సింగిల్ రిలీజన్ ఈజ్ నీడెడ్ ఈవెన్ బుద్ధిజం. ఏ మతం అక్కర్లేదు, ఒళ్ళొంచుకుని పనిచేసుకోండి చాలు, దట్స్ ఆల్ యూ నీడ్. టైం వేస్ట్ టాక్టిక్స్ అండి అన్నీ. రోజుకి ఒక అరగంట టైం స్పెండ్ చేసినా అరగంట దండగ, వారానికి 4-5 గంటలు స్పెండ్ చేస్తుంటారు జనాలు మతం మీద, గుళ్ళకపోవటమో లేకపోతే ఇంకోటి పనులు చేయటమో 4-5 గంటలు స్పెండ్ చేస్తుంటారు దండగ, పూర్తిగా దండగ. ఆ 4-5 గంటలు ఏదైనా చదువుకోవడానికి ఉపయోగపరచుకోండి, కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోండి. దిస్ ఈజ్ మై మెసేజ్ అండి, నేను ఏది చెప్పినా సరే దిస్ ఇస్ ద ఫైనల్ మెసేజ్.